మాంసకి కావాల్సిన పదార్థాలు అన్ని రెడీగా ఉన్నాయి సో మటన్ ఫస్ట్ అదే కదా మనకి ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ ఆ సో దీన్ని మీరు ఆవనూనె అలాగే ఆవాల పేస్ట్ ఓకే స్టవ్ ఆన్ చేస్తాను స్టార్ట్ చేద్దామా యా ఓకే అది హీట్ అయ్యే లోపు చెప్పండి అసలు ఏం చేస్తుంటారు మీరు మీకు నన్ను చూస్తే ఏమైనా ఐడియా వస్తుందా హౌస్ వైఫ్ అనుకుంటున్నారా లేదంటే అసలు హౌస్ వైఫ్ నేను అనుకోవట్లేదు వర్కింగ్ ఉమెన్ అండి సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ఎక్కడ చిన్న బాబు ఉన్నాడు ఓకే ఎంఎన్సీ కంపెనీలో చేస్తాను విప్రో కంపెనీలో నాకు బెంగాలీ ఫ్రెండ్స్ అందరూ అక్కడే పరిచయం అయ్యారు వాళ్ళ దయ వల్ల నేను వచ్చి మీతో షో చేస్తున్నాను సో మీ బాబు పేరు ఏంటి ఇషాన్ ఎంత 14 మంత్స్ 14 మంత్స్ బాబా ఓకే మీరు ఫస్ట్ రాగా అన్నారు కదా చూడండి నేను ఇలా ఉన్నాను ఆబ్వియస్లీ 14 మంత్స్ బాబా అంటే మీరు రీసెంట్ గా డెలివరీ అయ్యి వెయిట్ లాస్ ప్రాసెస్ లో ఉన్నారు ఏం కాదు అంటే ఇప్పుడే వెయిట్ లాస్ ప్రాసెస్ అంటే ఇప్పుడే కాదు బాబుకి ఒక 2 ఇయర్స్ వచ్చిన తర్వాత యాక్చువల్లీ 6 మంత్స్ నుంచి స్టార్ట్ చేసేసుకో ఇంత చేసినా గానీ నేను మౌనిక అంత అందంగా ఉండను కదా యు మేడ్ మై డే ఏయండి ఏం వేస్తారు ఫస్ట్ ఫస్ట్ ఆయిల్ వేసుకుందాము ఇది ఆవ నూనె అండి వీళ్ళు ఎక్కువ వాడతారు మనము పల్లి నూనె అని మంచి నూనె అని వాడతాం కదా వీళ్ళు ఆవ నూనె ఎక్కువ వాడుతూ ఉంటారు అవును వీళ్ళు ఇంకొకటి అంటారు ఏం తెలుసా వీళ్ళు చేపలు ఎక్కువ తింటారు కదా అవునండి ఫిషెస్ ఎక్కువ తింటారు సీ ఫుడ్ మనం కలకత్తా ఇలా ఎంటర్ అవగానే మనకి ఆ స్మెల్ వస్తూ ఉంటది అన్నమాట అయితే ఆవ నూనెలో వేయించిన ఆవ నూనెలో కుక్ చేసిన అంట చేపకి వాసన తగ్గిపోతుందంట అంటే అంత వాసన రాదంట అందుకే అలా ఆవ నూనె వాడతారు అంటే ఇది ఎక్కువ డామినేట్ చేస్తుంది సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసుకుందాం ఫస్ట్ స్కిన్ టోన్ బాగుంటుంది కదా హెయిర్ కూడా సాఫ్ట్ గా ఉంటుంది ఆవను రాసుకుంటారు అవును పచ్చిమిర్చిలు వేసుకుందాము నేను యాక్చువల్ గా ఇందులో నేను స్పైసీ చాలా తక్కువగా తింటాను ఎందుకంటే నేను కొంచెం హాట్ అండి అంటే చాలా కోపం ఎక్కువ మీరే మిర్చి లాగా ఉన్నారు కోపం ఎక్కువ అందుకని మీకు కోపం వస్తుందా చాలా కోపం వస్తుంది కోపరాదేమో అనుకున్నాను మౌనికని చూస్తే ఆటోమేటిక్ గా నవ్వచ్చు కూల్ అయిపోయారు మీరు కూల్ అయిపోయారు కూల్ కూల్ అల్లమెల్లిల్లి పేస్ట్ చేస్తున్నాను అండి పసుపు ఇది కొంచెం ఫ్రై చేసుకుందాము ఓకే అయితే వాళ్ళ హెయిర్ వాళ్ళ స్కిన్ ఆవనూన్ రాసుకోవడం వల్ల బాగుంటుంది కదా అని ఎవరైనా పొరపాటున ఇంట్లో రాసేసుకుంటారేమో ముందే చెప్తున్నాను వాళ్ళది కొంచెం కోల్డ్గా ఉంటుంది క్లైమేట్ వాళ్ళ జీన్స్ వేరు అండ్ వాళ్ళ లైఫ్ స్టైల్ వేరు కాబట్టి వాళ్ళకి అది సూట్ అవుతుందండి అందరికీ సూట్ కాదు సాల్ట్ ఉప్పు ఓకే నేను ఇందాక గ్లోయింగ్ ఉంటుంది వాళ్ళ స్కిన్ అని చెప్తే చాలా మంది వ్యూస్ పాపం గ్లో కోసం రాసుకుంటారేమో మళ్ళీ నన్ను తర్వాత తిట్టుకుంటారు అందుకే ముందే చెప్పేస్తున్నాను ఓకే ఓకే ఇప్పుడు మనం ఇవన్నీ మగ్గిపోయాయి కదండి ఇలా బ్రౌనిష్ గా రావాలి ఆనియన్ అప్పుడే మనకు టేస్ట్ బాగా తెలుస్తుంది అందుకే నేను బ్రౌన్ గా వచ్చే వరకు వేయించుకున్నాను ఇది నేను ఆల్రెడీ ఉడకబెట్టి తీసుకొచ్చాను ఇందులో పసుపు వేసాను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను కొద్దిగా ఉప్పు వేసాను వేసేసుకోమే మీరు డైరెక్ట్ గా కూడా చేసుకోవచ్చు బట్ ఇలా అయితే కొంచెం ఈజీగా అయిపోతుంది ఫాస్ట్ గా కుక్ చేసుకోవచ్చు అని నేను ఇలా చేసుకున్నాను మొత్తం అన్ని కలిపి కుక్కర్ లో కూడా పెట్టేసుకోవచ్చు ఇలా మనకి కొంచెం టైం కూడా సేవ్ అవుతుంది బేసికల్ గా నేను ఏంటంటే లూజ్ లూజ్ గా ఉంటే ఫుడ్ తినను కొంచెం గట్టిగా ఉండాలి ఫ్రై లాగా ఓకే సో నా కన్వీనియంట్ కోసం నేను ఇలా చేస్తున్నాను ఓకే సో మీ హస్బెండ్ ఏం చేస్తారు సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ ఆయన కూడా సాఫ్ట్వేర్ ఇద్దరు సాఫ్ట్వేర్ అవును ఓకే సో ఆయన సేమ్ కంపెనీయా వేరే కంపెనీ డిఫరెంట్ కంపెనీ ఇద్దరము డిఫరెంట్ సేమ్ కంపెనీ ఎప్పుడు చేయకూడదండి చాలా కాన్ఫ్లిక్ట్స్ వస్తూ ఉంటాయి లీవ్ దొరకడం ఎలాంటి ప్రాబ్లం ఇంట్లో కూడా ఆవిడే బాస్ గా ఉండి మళ్ళీ ఆఫీస్ లో కూడా ఆవిడే బాస్ హస్బెండ్ ఏ వైఫ్ అవ్వాలి అందుకే మీ వైఫ్ ఉన్న కంపెనీలో హస్టల్ చేయకండి అది రాంగ్ మౌనిక రాంగ్ గా చెప్తుందండి మీరు తప్పుగా తీసుకోవద్దు జనరల్ గా అలాగే జరుగుతుంది కారం వేసుకుంటున్నానండి కొంచెం నేను స్పైసీ తక్కువ తింటాను అన్నాను కదా సో కారం తక్కువ వేసుకుంటున్నాను ఇది ఆవాలండి ఉడకబెట్టుకొని పేస్ట్ చేసుకొని వచ్చాను ఓకే ఉడకబెట్టి గ్రైండ్ చేసుకొని వచ్చాను యాక్చువల్లీ ఆవాలు మిక్సీలో వేసేస్తే డైరెక్ట్ గా అది ఫైన్ పౌడర్ అవ్వదంట అందుకే వాళ్ళు అలా ఉడకబెడతారంట నీటిలో మెత్తగా పేస్ట్ లాగా అయిపోతుందంట భలే వస్తుంది నేను తగ్గించేసాను ఫ్లేమ్ ఇది ఫ్రై లాగానా అండి ఫ్రై కొంచెం ఓకే కొంచెం అది మగ్గగానే మనం పెరుగు వేసేసుకుందాము ఓకే యాక్చువల్గా పెరుగు వేస్తే ఆ ఫ్లేవర్ డిఫరెంట్గా ఉంటుందండి చాలా బాగుంటుంది పుల్ల పుల్లగా
ఇంకా అన్ని కలిపి అన్ని వేసాం కదా ఆవాలు అవన్నీ అంటే ఆవ పేస్ట్ మటన్ అన్ని వేసాం కదా పెరుగు వేసేసరికి ఇంకా కొంచెం ఎక్కువగా రుచిగా ఉంటది అందుకే నేను పెరుగు తీసుకున్నాను ఫస్ట్ లో వేసాం అనుకోండి పగిలిపోతుందండి పెరుగు అందుకే నేను అలా లాస్ట్ లో వేసుకున్నాను ఓకే యాక్చువల్లీ వీళ్ళు దహి తోటి అంటే పెరుగు తోటి చాలా వంటలు చేస్తారు ఫేమస్ బ్రేక్ఫాస్ట్ దహి వడ తెలుసు కదా తెలుసు మన ఎలా పొద్దున్న ఇడ్లీ దోశలు వెతుక్కుంటామో అలా ఎక్కడికి వెళ్ళినా మీకు దహి వడ కనిపిస్తుందండి పెరుగు వడ అన్నమాట ఇట్లా కొంచెం వేసేసి మనకి పెరుగు దాని మీద అలా వడల మీద వేసేసి ఇస్తారు భలే ఉంటుంది అండ్ అంతేకాకుండా దహి మచ్చో చేస్తారు పెరుగులోని ఫిష్ కర్రీ చేస్తారు అది కూడా బాగుంటుంది దహి భయంగా చేస్తారు వంకాయని పెరుగులోని చేస్తారు వాళ్ళు పెరుగు విపరీతంగా తింటారు అంటే ఆవనూని హీట్ మళ్ళీ పెరుగు వాళ్ళకి చాలా చలవ కదా బ్యాలెన్స్ చేసుకోవాలి కదా ఇప్పుడు మీరు డైట్ లో ఎంత బ్యాలెన్స్ చేస్తారో పాపం వాళ్ళు కూడా అలా చేసుకోవాలి కదండి కరెక్ట్ సో మరి మటన్ ఎంతవరకు వచ్చిందో చూద్దామా చూద్దాం మీరు ఆల్రెడీ కుక్ చేసిన మటన్ కాబట్టి ఇంకాస్త దగ్గరికి చేద్దామా మీరు అన్నారు కదా మీకు కొంచెం డ్రైగా ఉంటే నచ్చుతుంది అని చేద్దాం ఇంకా కొంచెం ఎందుకంటే పెరుగులో వాటర్ వస్తాయి కదా అది ఊరి కొంచెం నీళ్ళు లాగా ఉంది కొంచెం అయిపోయిందండి తీసేద్దామా యా ఓకే ఆఫ్ చేసి ఇస్తాను సర్వ్ చేసుకుందాము బాదంతోని ఓకే బాదంతో మనం గార్నిష్ చేసుకుందాము జనరల్ గా కొత్తిమీర వేస్తూ ఉంటారు అన్నిటికీ సో మీరు డిఫరెంట్ గా ప్లాన్ చేశారా మౌనిక అంటేనే డిఫరెంట్ అందుకే మౌనిక కోసము డిఫరెంట్ గా వచ్చాను సూపర్ టేస్టీ నాకు అనిపిస్తుంది మౌనిక నువ్వు తినేసి నాకు చెప్పు ఎలా ఉందో ష్యూర్ ఒక్కసారి మన వ్యూవర్స్ కి చూపించేద్దాము సో చూసారు కదండి బెంగాలీ కోషా మాన్షు రెడీ అయిపోయింది దీనికి కావలసిన పదార్థాలు తయారీ విధానం మరొక్కసారి చూసేయండి బెంగాలీ కోషా మాన్షోకి కావలసిన పదార్థాలు మటన్ ఒక కప్పు పెరుగు ఒక కప్పు పసుపు పావు టీ స్పూన్ కారం అర టీ స్పూన్ ఆవ నూనె ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు ఒక కప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూన్ పచ్చిమిర్చి ముక్కలు ఒక టీ స్పూన్ ఆవాల పేస్ట్ ఒక టీ స్పూన్ బాదం కొద్దిగా ఉప్పు తగినంత బెంగాలీ కోషా మాన్షు తయారు చేసుకునే విధానం ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని పాన్ పెట్టుకుని కాస్త ఆవ నూనె వేసి ఆవ నూనె వేడెక్కాక ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు ఉప్పు తగినంత వేసుకొని ఉడికించిన మటన్ కూడా వేసి కాసేపు వేయించి కారం ఆవ పేస్ట్ వేసి పెరుగు వేసి మూత పెట్టి బాగా దగ్గర పడేదాకా కుక్ చేసుకుని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని బాదంతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే బెంగాలీ కోషా మాన్షు రెడీ